ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల, ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది. నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెళ్ళ బాధ వింటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు. ఒక్కొక్క రైతు 6 బోర్లు 4 బోర్లు 2 బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళు వస్తాయేమో ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైంది అనేటువంటిది అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ వాళ్ళు 6 గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండిచేయి చూపించింది. డిసెంబర్ 9వ తారీఖునే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు దాటింది. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు, మోసం చేసింది ఇవాళ. ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఈ ఇంటింటికి తెచ్చి ఇగో మేము ఎక్కంగానే మొదలే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇవాళ 100 రోజులు దాటినా 1 రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు, 1 అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఇగో మేముండగా మరి 10,000 రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇగో మేము వస్తే 15,000 రైతు బంధిస్తామని చెప్పి నమ్మబలికిండ్రు. కానీ ఇవాళ 15,000 దేవుడమో ఎరుగు కానీ ఇచ్చే 10,000 కూడా ఈరోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇగో ఈ లక్ష్మిని అడిగినా, సత్యమ్మని అడిగినా, నరసింహాని అడిగినా, ఇక్కడ ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే 10,000 రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఒకవైపు రైతు బంధు రాలేదు, ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు, కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది, 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, 15,000 రైతు బంధని మోసం చేసిండ్రు, కౌలు రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామన్నారు, వాళ్ళను కూడా మోసం చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించింది అనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన ఈ 100 రోజుల్లో 180 మంది రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ హయాంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 2 పంటలు పండినాయి, రైతు బంధు అందింది, కాలువలలో నీళ్లు అందినాయి, బంగారమూల పంటలు పండితే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్లు వస్తలేవు, కరెంటు కూడా ఇప్పుడు ఈ ఎస్టీ రైతులను అడిగితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, 14-15 గంటల కరెంటు కూడా చక్కగా వస్తలేదు, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అని చెప్పి ఇవాళ అక్కా చెల్లెలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ రైతుల కష్టాలు పెరిగినాయి. కేసీఆర్ రైతు బిడ్డ గనక ఆయన ప్రతి నిమిషం రైతుల కోసం దండలాడిండు, సకాలంలో ఎరువులు ఇప్పించిండు, విత్తనాలు ఇప్పించిండు, కరెంటు ఇప్పించిండు, కాలువ నీళ్లు ఇచ్చిండు.